సిగ్గు సిగ్గు గోయిలో దీక్షకు అనుమతి ఇవ్వకపోవటం, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే, సిగ్గు సిగ్గు పోయి విద్యార్థుల దీక్ష కట్టుపడిన పోలీసుల వైఖరి, సిగ్గు సిగ్గు కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే చేర్చాలి, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే చేర్చాలి, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో వెంటనే సిగ్గు సిగ్గు పోయిలో దీక్షలు కనుమతి ఇవ్వకపోవటం, సిగ్గు 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 కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి కొప్పుల ప్రతాప్ రెడ్డి, మూడావత్ భిక్షు నాయక్, అనిల్ కామ్డే మరియు నందా గౌడ్ మరి వంటి విద్యార్థి నేతలంతా కూడా మరి ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆహ్వానాన్ని హరదిశ దిగుతున్నంటే ప్రభుత్వం భయపడింది. పిరికి పంద చర్యగా వీళ్ళని అడుగడుగున వెంటాడి ఓయిలోకి ఎంటర్ కాకుండా ప్రవేశించకుండా పోలీసు బలగాలతో అడ్డుకుంది. ఇది సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి చర్య. అయినప్పటికీ ఈ స్కాలర్లు ప్రతాప్ రెడ్డి, భిక్షు నాయక్, అనిల్ కామ్డే మరి నందు గౌడ్ వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓయి యుద్ధ భూమిలో మే పోలీసుల యొక్క బలగాల యొక్క దాటుకొని ఓయిలోనే కూర్చుంటామని చెప్పి ప్రతినభూని ఈరోజు ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ ఆటవిక ప్రాంతంలో ఓయు అభయారణ్యంగా పిలువబడే ఓయు ప్రాంతంలో మూతబడినటువంటి ఈ పోలీసు ఈ క్వార్టర్స్ ప్రాంతంలో ఈ దోమలు పాములు కూడా ఇక్కడ సంచారం జరుగుతుంది. అట్లాంటి ప్రదేశంలో తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డల కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటం కోసం వీళ్ళ యొక్క ప్రాణాలను బలిగా పెట్టి ఈరోజు ఆమరణ దీక్షకు దిగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్కాలర్లు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ నా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతాప్ రెడ్డి మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఆర్ట్స్ కళాశాల వద్ద ఆమరణ దీక్ష చేసినప్పుడు ఇదే కేసీఆర్ మరి సంబరపడిండు, స్వాగతించిండు, తెలంగాణ కోసం కొట్లాడు. అదే ఆర్ట్స్ కళాశాల దగ్గర దీక్ష చేస్తారంటే వీళ్ళ యొక్క ఉద్యమానికి భయపడినటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వం పోలీసులతో వీళ్ళు ఉద్యమం చేయకుండా దీక్ష చేయకుండా అడ్డుకుంది. అందుకోసమే ఈ అడవిలో ఈ పాములు సంచరించే ప్రాంతంలో ఈ తేళ్లు తిరిగే ప్రాంతంలో ప్రాణాలకు లెక్క చేయకుండా వీళ్ళు దీక్ష చేస్తున్నారు. వీళ్ళకి ఏమైనా జరిగితే ఏ పాము గుట్టో, తేలి గుట్టో, దోమ గుట్టో, అనారోగ్యం పాలై వీళ్ళకి ఏదైనా జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీగా వీళ్ళ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.